కేసీఆర్ గారి ఫామ్ హౌస్ కి వెళ్ళే ఈ ప్రధాన రహదారి ఇక్కడ ఈ గుంత గుంతలో మీరు ఎన్నో ఏళ్ళ నుంచి ఈ సమస్య ఉంది. ఇక్కడ ఎన్నిసార్లు మున్సిపల్ వారికి కానీ కలెక్టర్కి కానీ ఆర్ఎండి వారికి కానీ విన్నపం చేసినా కానీ వారు తూతూ మంత్రంగా కేవలం ఇది దీని మీద కంకర పోసి డాంబర పోసి వెళ్ళిపోతున్నారు. కానీ తిరిగి మళ్ళీ ఇది నెలలోపు మళ్ళీ యథాస్థితికి రావడం జరుగుతుంది. దీనివల్ల ఎంతోమంది రాత్రి సమయంలో బండ్ల మీద బైక్స్ మీద వచ్చి ఇక్కడ కింద పడడం జరుగుతుంది. మొన్న రీసెంట్గా ఒక వారం కింద ఒక వృద్ధ దంపతులు కింద పడిపోవడం వల్ల వారికి తీవ్ర గాయాలయ్యాయి. అది కాక 3-4 రోజుల తర్వాతనే ఇమ్మీడియట్గా ఇంకో ఇద్దరు పడిపోవడం వల్ల ఒక వ్యక్తి చెయ్యి విరగడం జరిగింది. దానికి సాక్ష్యం ఎమ్మెల్యే గారి అంబులెన్సే వచ్చి వారిని ఇక్కడ తీసుకొని పోయింది హాస్పిటల్కి. దాని తర్వాత ఇదే బాహ్య వెళ్తుంది ఒక వ్యక్తి, ఒక యువకుడు రాత్రి సమయంలో ఈ గుంతలో నీళ్ళుండడం వల్ల ఆ గుంతలో పడిపోయి తలకి తీవ్ర గాయాలు కావడం జరిగింది. మేము ఈరోజు ఆర్ఎండ్బి వారికి కానీ అదేవిధంగా నేషనల్ హైవే వారికి కానీ ఫోన్ ద్వారా విన్నపం చేయడం జరిగింది. వెంటనే ఈ యొక్క గుంతలను కూల్చివేసి దీనికి పర్మనెంట్ సొల్యూషన్ కావాలని మేము డిమాండ్ చేయడం జరిగింది. ఏదో మీరు కంకర పోసి ఇక డాంబర పోస్తే మళ్ళా వర్షం పడితే ఒక్క వర్షానికి మళ్ళీ కొట్టుకుపోయి యథాస్థితికి రావడం జరుగుతుంది. కాబట్టి దీనికి పర్మనెంట్ సొల్యూషన్ గాను ఇక్కడ తొంపి సీసీ రోడ్డు పోస్తేనే ఇది కంప్లీట్ వాడకంలోకి రావడం జరుగుతుంది. ఇదే ఈ యొక్క రోడ్డు డీసీపీ ఆఫీస్కి వెళ్తుంది, అదేవిధంగా ఆర్డీఓ ఆఫీసు, రూరల్ పోలీస్ స్టేషన్, పాడీనగర్, ఖాతానగర్, మీనా 3-4 ఇక్కడ నివాస ఆవాసాలు ఉన్నాయి. ఇక్కడ ప్రజలు ఎంతో ఇబ్బంది పడకుండా, అదేవిధంగా ఇది నేషనల్ హైవే, ముఖ్యంగా చెప్పాలంటే ఈ రోడ్డు నుంచి మనకు కరీంనగర్ హైవే కనెక్టివిటీ ఉంది కాబట్టి